संगारेड्डी जिल्ला आंदोल मंडल परिधिलोने संगापेट ग्रामानिकि चेंदिन प्रभुत्व भूमुल्लो कोंतमंदि अक्रम कट्टडालु निर्मिस्तुन्नारु। दीनि मीद स्थानिकुलु प्रभुत्व अधिकारुलकु फिर्यादु चेशारु। दींतो जिल्ला कलेक्टर असैन्मेंट ल्यांड मीद पूर्ति विचारण चेसि निवेदिक इव्वालनि स्थानिक एम्मार्वोकि आदेशालु जारी चेशारु। సంగారెడ్డి జిల్లా ఆందోళ మండల పరిధిలోని సాంగపేట గ్రామంలోని గత కొన్ని రోజులుగా అక్రమార్కులు అసైన్మెంట్ ల్యాండ్ అక్రమంగా భూకబ్జా చేసి ఇంటిని నిర్మిస్తున్నారు। ఎటువంటి పట్టా సర్టిఫికెట్లు లేకుండా అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు। దీనిపై ఆ కట్టడాలను నిలుపుదల చేయాలని స్థానికులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయిన హనుమంతరావుకి వినతి పత్రం అందజేశారు। రవి కుమార్ కడుతున్నాడు సార్, కొన్యాల హీరాగౌడ్ అనే గవర్నమెంట్ ప్రభుత్వ భూమిలో ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ జరుగుతుందని కంప్లైంట్ రావడం జరిగింది। గ్రామస్తులు కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। వెంటనే 2 డేస్ ముందే మా ఆర్ఐ గారిని పంపించి మా ఆర్ఐ గారిని విఆర్ఓని పంపించి ఆపేయడం జరిగింది। ఆఫీస్ తర్వాత కూడా మళ్ళా 2 డేస్ తర్వాత మళ్ళీ అదే తదనుగుణంగా కన్స్ట్రక్షన్ మళ్ళీ ఈ రోజు కూడా మా ఆర్ఐని పంపించడం జరిగింది। పోలీస్ ప్రొటెక్షన్ చోట కూడా వెళ్ళేసి మా ఆర్ఐ గారు మా విఆర్ఓ ना पेर डी संजीवलु अंदोल मंडल संगुपेट ग्रामं माजी उप सर्पंची माद अंदोल मंडल संगुपेट ग्रामं लो तेदी 28 आरव नेल 2021 नाडु गौरव कलेक्टर गारिकी असैन्मेंट ल्यांड लो एलांटी पट्टा सर्टिफिकेट्लु लेकुंडा कोन्याल वीरागौड् नेनु अम्मिन इदि जागा नादि अनि चेप्पेसी సారా రవి కుమార్ కు నేను అమ్మిన ఆయన ఇల్లు కడుతున్నాడు, నేను బాజాప్తా అమ్మిన నేను బరాబరి అమ్ముతా అని చెప్పేసి కొన్యాల హీరాగౌడ్ సారా రవి కుమార్ గారికి అమ్మడం జరిగింది। దాన్ని వీళ్ళిద్దరిని సారా రవి కుమార్ గారి పేరు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది। ఆ చేసిన తదుపరి 4-5 రోజులకు మన స్థానిక ఎంఆర్ఓ గారికి ఈ లెటర్ ఇస్తే ఆ లెటర్ రిఫర్ చేసి ఆర్ఐ గారిని ఆయన స్థానిక ఎంఆర్ఓ గారు ఆయన ఆదేశాల మేరకు ఆర్ఐ గారు వచ్చి తేదీ 9/7/2021 నాడు గ్రామంలో విచారణ జరిపి అసైన్మెంట్ ల్యాండ్లో ఎలాంటి పట్టా సర్టిఫికెట్ లేనందున ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కట్టొద్దు, నిలుపుదల చేయాలని ఆర్ఐ గారు మండల ఆర్ఐ గారు వాళ్లకు చెప్పడం జరిగింది। అయినప్పటికీ గత 2 రోజులు మానుకొని సోమవారం నుండి పనులు మొదలు పెట్టిరు, మళ్ళీ ఇక్కడ ఎంఆర్ఓ గారికి కన్సల్ట్ చేసినాము, సార్ ఇట్లా వర్క్ జరుగుతుంది మీరు చెప్పినా కానీ మళ్ళీ మొదలు పెట్టిరు, మరి మళ్ళీ చర్య తీసుకోండి సార్ వాళ్ళ మీద అని చెప్పి చెప్పడం జరిగింది। మరి ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారిని విఆర్ఓ గారిని పంపించి పోలీస్ శాఖ వారిని కూడా పంపించి వాళ్లకు మీరు ఇలా కట్టొద్దు, మేసీలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది। అందుకే మేము కూడా ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాము, అన్యాయానికి గురికాకుండా ప్రభుత్వ భూమిని కాపాడాలని ఈ మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నాం।